జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆచరిస్తున్న కొన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో యావత్ ఆంధ్ర ప్రజల మెప్పుకు గురవుతున్నాయి అదే నేపథ్యంలో పక్క రాష్ట్రానికి చెందిన మరొక ముఖ్యమంత్రి కూడా ఇదే బాటలో వెళ్తున్నారు నిజంగా వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి అదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా షాక్ ఇచ్చేలా ఉన్నాయి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీళ్ళ నిర్ణయాల వైపు తొంగి చూసేలా ఉన్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న అంశం ఆ మరో ముఖ్యమంత్రి ఎవరో కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకంటే ఇద్దరు కూడా వైద్య అలాగే విద్య ఈ రెండు రంగాలకి కూడా పెద్దపేట వేయడం జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిచేశారు అలాగే అక్కడ కేజ్రీవాల్ గారు కూడా అదే పనిచేశారు వైద్య రంగానికి అలాగే విద్యా రంగానికి పెద్దపేట వేశారు వీళ్ళిద్దరూ కూడా అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ వైద్య విద్యారంగాల మీద ప్రభుత్వం చేసే ఖర్చును ఎప్పుడూ ఖర్చుగా చూడకూడదు అది సమాజం మీద ఒక పెట్టుబడిగా చూడాలి అటువంటి అప్పుడే వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం కూడా అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగానే చూస్తున్నారు అందుకే కూడా ఎక్కడ ఈ వైద్య రంగం మీద విద్యారంగం మీద పెట్టిన పెట్టుబడిని ఎప్పుడూ ఆయన ఖర్చుగా చూడట్లేదు సమాజం మీద పెట్టుబడి పెడుతున్నట్లుగానే ఆయన భావిస్తున్నారు అలాగే అక్కడ కూడా అదే జరిగింది అంటున్నారు అందుకే ఆదిమూలపు సురేష్ గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అందుకే ఆయనకు ఈ విద్యాశాఖను అప్పగించారు ఆయన కూడా అద్భుతంగా తన పనితీరును కనబరుస్తున్నారు విద్యా శాఖకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నిజంగా మంచి మార్కులే కొట్టేస్తున్నారు ప్రజల నుంచి అని చెప్పడంలో ఎటువంటి అచ్చయక్తి అవసరం లేదు అయితే వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారు అయితే జగన్ సర్కారు అలాగే కేజ్రీవాల్ సర్కారు ఇద్దరు ఒకే పద్ధతిలో ముందుకు వెళుతున్నారు ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఇద్దరు సేమ్ ప్రాసెస్ ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రాష్ట్రాల్లో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానంగా ఈ రెండు రంగాల మీదే వాళ్ళు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం ఎందుకంటే రెండోసారి అఖండ మెజార్టీతో గెలుపొందారు కేజ్రీవాల్ ఢిల్లీలో అంటే ఆయన చేసిన పనులు ఆయన తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణం అని చెప్పాలి అలాగే ఢిల్లీలో ఏం జరుగుతుంది అంటే ఢిల్లీలో విద్యా వ్యవస్థ నిజంగా అద్భుతంగా విజయవంతం అయింది దానికి సంబంధించిన కారణాలు ఏంటి అంటే మొదటగా ఆయన మౌలిక సదుపాయన సదుపాయాల కల్పన మీద దృష్టి సారించారు అలాగే కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో ఇరవై ఐదు శాతం కేటాయించడం ఢిల్లీలో మొత్తం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి పదిహేను లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరికొన్ని మున్సిపల్ పాఠశాలలు కూడా నడుస్తున్నాయి ఇక్కడ కేవలం ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు చాలా క్రేజ్ ఎక్కువ ఉండడం అనేది అక్కడ చాలా విశేషంగా చూడాల్సిన అంశం అనమాట ఎందుకంటే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో చేసిన పని పాఠశాలలకు మంచి మౌలిక వస్తువులు కల్పించడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ నాడు నేడు అనే కార్యక్రమం చేపట్టారో మౌలిక వస్తువుల సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టడం ఒకప్పుడు పాఠశాలలు ఎలాగ ఉన్నాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా రెండింటికి వ్యత్యాసాలను చూపించే ప్రయత్నం కూడా చేయడం నిజంగా అద్భుతం అనమాట అంటే పాఠశాలలో తరగతి గదులు ఎలా ఉండాలి బెంచులు కానీ బ్లాక్ బోర్డులు కానీ టాయిలెట్స్ కానీ ప్రతి విషయంలో కూడా మార్పులు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు సంబంధించి ఆయన ఎంత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ఆ రూపురేఖలను ఎలా మార్చేస్తున్నారు అనేది ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది అదే పని ఢిల్లీలో కేజ్రీవాల్ గారు కూడా చేశారు అదే ఆయన్ని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు అనేది పక్కన పెడితే ఈ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ విద్యా వ్యవస్థ మీద అలాగే వైద్య రంగం మీద ప్రధానంగా సమాజం మీద పెట్టుబడే పెట్టుబడులుగా వాటిని చూడడమే తప్ప ఇది ఒక అదరంపు ఖర్చుగా చూడట్లేదు అందుకే నిజంగా విద్యా వ్యవస్థకు పెట్టుబడి పెద్దపేట వేయడం విద్యా వ్యవస్థ మీద పెట్టుబడులు పెట్టడం అనేది ప్రభుత్వం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అలాగే సమాజం అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి ఈ రెండు రంగాలే ఉపయోగపడతాయి ఈ రెండు రంగాలే అవుతాయి అనేది నమ్మిన ముఖ్యమంత్రుల్లో వీళ్ళిద్దరిని ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నారు ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది నిజంగా ఊహించదగ్గ పరిణామమే అందుకే కూడా కేంద్రం షాక్ అవుతున్న పరిస్థితి ఈ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి ఎందుకంటే మిగిలిన చోట్ల ఎక్కడ ఇంత ఇదిగా లేదు మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయాలు ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు అదే ఒక షాకింగ్ గురి చేస్తుంది అలాగని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏలో ఉన్నవాళ్ళు కాదు ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఒకవేళ ఎన్డీఏలో ఉన్న ముఖ్యమంత్రులైతే ఉన్న రాష్ట్రాలు అయితే కనుక ఆ క్రెడిట్ కేంద్రానికి వెళ్ళి ఉండేది ఎన్డిఏ లో లేని ముఖ్యమంత్రులు వెళ్ళదు సో అందుకే కేంద్రం కూడా షాక్ గురవుతుంది అనేది ఏమైనా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు హర్షించదగ్గవే అనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి